నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్ మీరు తీవ్రమైన మెడ నొప్పి నడుం నొప్పుతో బాధపడుతున్నారా ఉదయం లేచిన వెంటనే తల తిరిగినట్లుగా అనిపిస్తుందా ఎక్కువసేపు కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారా సర్వైకల్ లంబర్ స్పాండిలైటిస్ సమస్యలకు హోమియోలో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉందో తెలుసుకుందాం డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ సురేష్ బుద్ధ మనతో పాటు లైవ్ లో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో మరి సార్ ఈ స్పాండిలైటిస్ సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా మనము సర్వైకల్ లంబార్ స్పాండిలైటిస్ అని రెండు రకాలుగా చూస్తున్నాం అసలు స్పాండిలైటిస్ అంటే ఏంటి సార్ యా స్పాండిలైటిస్ అనే అనేటటువంటి సమస్య ఏంటంటే మనకి ఈ వెన్ను పూసల మధ్యలో ఉండేటటువంటి జాయింట్స్లో వచ్చేటటువంటి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల ఆ పెయిన్ అనేది మనకి వెన్నుపూసల జాయింట్స్ దగ్గర తెలుస్తుంది ఎక్కువ శాతం మనకి ఏంటంటే భాగంలో కానీ నడుము భాగంలో కానీ ఇటువంటి నొప్పి అనేది బయటపడడం జరుగుతుంటుంది సో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల వెన్నుపూసల ఆ యొక్క జాయింట్స్లో వచ్చేటటువంటి పెయిన్ని మనం యూజువల్గా ఏంటంటే స్పాండిలైటిస్ అని చెప్తామండి సో ఇది ఎక్కువగా మనిషి యొక్క శరీరం మొత్తంలో అంటే వెన్నుపూసల మొత్తంలో కూడాను ఎక్కువ భాగం మెడభాగం తర్వాత నడుము భాగం దగ్గర మాత్రమే అధికంగా ఈ యొక్క ఇన్ఫ్లమేటరీ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి దీనిని రెండు రకాలుగా ఈ స్పాండిలైటిస్ని చెప్పడం జరుగుతుంది సో వాటిలో మెడ భాగంలో వచ్చేటటువంటి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల వచ్చే సమస్యని మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అని అలానే భాగం దగ్గర వచ్చేటటువంటి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల వచ్చే సమస్యని మనం లంబార్ స్పాండిలైటిస్ అని రెండు రకాలుగా చెప్పడం జరుగుతుంది ఈ సర్వైకల్ భాగంలో ఉండేటటువంటి మొత్తం సెవెన్ వర్టిబ్రాస్లో మధ్యలో వాటి యొక్క జాయింట్స్లో జరిగేటటువంటి చేంజెస్ కానీ లేదంటే లంబార్ భాగం అంటే లోయర్ బ్యాక్లో ఉండేటటువంటి భాగం దగ్గర ఉండే ఐదు రకాల వర్టిబ్రాస్ ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ వాటిలో వచ్చేటటువంటి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల మనకి ఏంటంటే ఈ యొక్క పెయిన్ అనేది తెలుస్తుంది సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనేది లో మనకి పెయిన్ అనేది కామన్గా కనిపించేటటువంటి సమస్య సో పెయిన్ ఏ కారణం వల్ల వస్తుంది ఎక్కడ ఏ భాగం మీద ఎక్కువగా ఒత్తిడి పడింది అనే దాని దాని యొక్క పరిస్థితిని బట్టి మనం ఈ యొక్క డిఫరెన్షియేట్ చేసుకుంటూ దాన్ని మనం డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అలాగే డాక్టర్ గారు మనం చాలా చూస్తూ ఉంటాం అసలు ఈ స్పానిలైటీ సమస్య అనేది ఎందుకు వస్తుంది దానికి గల కారణాలు ఏంటి ఎవరిలో ఎక్కువగా వస్తుంది దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే స్పాండిలైటిస్ అనేది ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి జరగడం ముఖ్యంగా కారణం సో దీనికి అధికమైనటువంటి ఒత్తిడి అనేది అతి ముఖ్యమైన కారణంగా ఉంటుంది రెండవది ఏంటంటే కొంత జెనెటికల్ టెండెన్సీస్ కూడా కొంతవరకు ఇక్కడ దాని యొక్క రోల్ ప్లే చేయడం జరుగుతూ ఉంటాయి రెండవది ఏంటి అధికమైన ఒత్తిడి మనిషి శరీరంలో అంటే ఎటువంటి పరిస్థితులు వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటుందంటే ఎక్కువగా డెస్క్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు కంప్యూటర్ ప వర్క్ చేసేటటువంటి వాళ్ళు కూర్చొని ఎక్కువగా వర్క్ చేసేటటువంటి వాళ్ళు లేదంటే ఎక్కువ శాతం ఇటు జర్నీస్ చేసేటటువంటి వాళ్ళు అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళలో లేదంటే ఏదైనా ఇంజురీస్ వల్ల కూడాను ఇటువంటి సమస్యలు జరుగుతాయి ఎప్పుడైనా ఏదైనా పడిపోవడం లేదంటే బ్యాక్ కానీ ఎక్కడైనా ఇంజురీ జరగడం తర్వాత కొద్ది రోజుల పాటు బాగానే ఉంటుంది బట్ అగైన్ మళ్ళీ ఈ సమస్య అనేది మళ్ళీ బయటపడడం అనేది చూస్తూ ఉంటాం సో ఇటువంటివి అధికంగా కారణాలుగా కనిపిస్తూ ఉంటాయి బట్ అధికమైన ఒత్తిడి స్పాండిలైటిస్ అనేటటువంటి దీనికి మాత్రం అధికమైన ఒత్తిడి కొంత మానసిక ఒత్తిడి కారణం ఉంటుంది కొంత శారీరక ఒత్తిడి కూడా కారణం ఉంటుంది సో మానసిక ఒత్తిడిలో మీరు తీసుకునే స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అండ్ శారీరక ఒత్తిడిలో ఏంటంటే మనం చేసే పనులు ఎటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం అనేటటువంటిది అండ్ మోర్ ఓవర్ ఇది పెరుగుతూ ఉన్న కొద్దీ కూడా మనకి బాడీలో కొన్ని డెఫిషియన్సీస్ కావచ్చు ఈ మధ్యకాలంలో కాల్షియం డెఫిషియన్సీ అధికంగా ఉండే ఉండే పరిస్థితులు చూస్తున్నామండి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే పరిస్థితులు చూస్తున్నాము చిన్నపిల్లల దగ్గర నుంచి కూడాను సో ఆబ్వియస్లీ ఈ యొక్క కారణాల వల్ల కూడా తొందరగా వెన్నుపూసల్లో మనకి ఇబ్బందులు అనేవి వచ్చే బయటపడే అవకాశాలు ఉంటాయి సో ఇది కూడా ఒక కారణంగా ఉంటుంది అండ్ వీటితో పాటు ముఖ్యంగా ఆడవాళ్ళలో చూసుకుంటే కానీ కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడాను ఈ యొక్క సమస్యకు దారితీసే అవకాశాలు ఉంటాయి సో ఇందాక చెప్పినట్టు ఇంజురీస్ కూడా కొంత కారణంగా ఉంటుంది సో ఇది అతి అధికంగా ఇటువంటి కారణాల వల్ల మనకి అంటే ఏ భాగం పైన ఎక్కువగా ఒత్తిడి పడుతుందో ఆ భాగం పైన మనకి ఈ యొక్క పెయిన్ అనేది రావడం కనిపిస్తూ ఉంటుంది సో పెయిన్ అంటే స్పాండిలైటిస్ అనే సమస్య అయితే కనుక ఏదో మెడ దగ్గర వచ్చినా నడుము దగ్గరకు వచ్చినా ఫస్ట్ బయటపడేది పెయిన్ రూపంలో బయటకు వస్తుంది పని చేస్తూ ఉంటే పెయిన్ ఎక్కువ అవడం లాంటివి కనిపించడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఎప్పుడైనా మూమెంట్ కొంచెం ఇబ్బంది పెట్టడం అంటే మెడ తిప్పేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండడం లాంటివి కనిపించే అవకాశాలు వంగి లేచేటప్పుడు నడుము పట్టేసినట్టు ఉండడం లాంటివి ఇలాంటివి మనకి మామూలుగా కనిపిస్తూ ఉంటాయి కూర్చొని లేచేటప్పుడు కూడా ఒకేసారిగా మళ్ళీ బ్యాక్ అంతా స్ట్రైట్గా రావడానికి ఇబ్బంది పడడం కూడా చాలామందిలో చూస్తూ ఉంటాం ఇటువంటి లక్షణాలు అనేవి మనకి స్పాండిలైటిస్లో చాలా కామన్గా కనిపించేటటువంటి సమస్యలుగా ఉంటాయండి అండ్ మోర్ ఓవర్ ఇది ఇంకా పెరుగుతూ ఉంటే కనుక ఈ సమస్య అనేది ఇలానే ఉండి లేదంటే వయసు పెరుగుతున్న కొద్దీ కూడాను ఇటువంటి సమస్య అనేది కంటిన్యూ అవుతూ ఉంటే కనుక అది నెమ్మది నెమ్మదిగా వెన్ను పూసల్లో అరుగుదలలో గురి చేయడం అలానే రాను రాను డిస్క్ ప్రాబ్లమ్గా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి తద్వారా వేరే రకమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయండి డాక్టర్ గారు మనతో మాట్లాడేందుకు వెంకటమ్మ గారు శ్రీకాకుళం నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు వెంకటమ్మ గారు మీ సమస్య ఏంటి డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పినట్టు చాలా మంది మొబైల్ ఫోన్స్ చూడడం కానివ్వండి లేదా సిస్టం వర్క్ ఎక్కువ మంది చేస్తుంటారు ఇప్పుడు ఈ కాలంలో చాలా రొటీన్ అయిపోయింది అయితే ఇట్లాంటి టైంలో మనం అసలు ఈ స్పాండిలైటిస్ వచ్చిందనేసి అంటే సాధారణ మెడ నొప్పి వచ్చింది సాధారణ నడుము నొప్పి వచ్చింది అని అనుకోవడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి దాన్ని గా మనం ఎలా గుర్తించాలి యా అంటే మనం చేసేటటువంటి పనుల వల్ల ఈవెన్ సింపుల్గా చెప్పాలంటే మనం పడుకునే విధానంలో వచ్చే మార్పు వల్ల కూడాను మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ అది కంటిన్యూగా ఉంటుందా లేదా అనేది చూడాలి కొంతమందిలో ఎక్యూట్గా పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అక్యూట్ నథింగ్ బట్ కొన్ని డేస్ ఐ మీన్ మ్యాక్సిమం వన్ డే లేదంటే టూ డేస్ త్రీ డేస్ లోపలే క్లియర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా కంటిన్యూ కంటిన్యూస్గా పెయిన్ అనేది సఫర్ అవుతున్నారు లేదంటే మంత్స్ టుగెదర్ ఆ పెయిన్ అనేది అడపాదడప కనిపిస్తూ ఉంది ఏదైనా పని చేస్తే పెరుగుతుంది లేదంటే ఇందాక చెప్పినట్టు డెస్క్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఐటీ జాబ్స్ చేసేటటువంటి వాళ్ళు డ్రైవింగ్ జాబ్ చేసేటటువంటి వాళ్ళు లేదంటే ఏదైనా బ్యాంక్ జాబ్స్ చేసేటటువంటి వాళ్ళ వీళ్ళు ఏంటంటే ఎక్కువ టైం కూర్చోవడం వల్ల మెడ భాగం పైన అధికమైన ఒత్తిడి అండ్ కంప్యూటర్ వర్క్ చేయడం వల్ల కూడా మెడ భాగం పైన అధికమైన ఒత్తిడి పడే అవకాశాలు ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే మన పని పెరుగుతున్న కొద్దీ పెయిన్ యొక్క సివియారిటీ పెరుగుతూ ఉంటుంది పెయిన్ అనేది కంటిన్యూస్గా పెయిన్ ఉండడం ఎక్కువ టైం పెయిన్ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి సమస్య అనేది కనిపిస్తే కనుక డెఫినెట్లీ దాన్ని ఇమీడియట్గా గుర్తించాలి దానికి ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది తద్వారా దానికి రిలేటెడ్గా కొన్ని టెస్టులు అంటే మినిమం ఎక్స్ రే దగ్గర నుంచి ఇంకా అవసరాన్ని అవసరమైనటువంటి టెస్టులు చేయించి తద్వారా దాన్ని క్లియర్ చేసుకోవాలి లేదంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా మనకు ఉన్నాయా అంటే లైక్ కొంతమంది డయాబెటీస్ ఉండొచ్చు లేదంటే హార్మోన్ ఇష్యూస్లో థైరాయిడ్ ఇష్యూ ఉండొచ్చు ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సమస్య చాలా తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి సో దాన్ని కూడా గమనించాలి సో ఎక్యూట్గా వచ్చే పోయినా లేదంటే క్రానిక్గా మారుతుందా ఈ రెండింటిని చూసుకోవాలి అంటే అక్యూట్ స్పాండిలైటిస్ కూడా వస్తుంది బట్ వెంటనే నార్మల్ అయ్యే అవకాశాలు ఈవెన్ చాలా మందిలో మెడికేషన్ వాడకుండా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి బట్ ఇది కంటిన్యూ అవుతుందంటే గనుక డెఫినెట్లీ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం దానికి తగ్గ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది డాక్టర్ మనతో మాట్లాడేందుకు సూర్యకుమారి గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు సూర్యకుమారి గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నమస్తే అమ్మా చెప్పండి అమ్మా సార్ నడపత్ర ఇస్తండి

మార్చి నెల వచ్చే మూడు సంవత్సరాలు పూర్తి అయిపోతాయి ఓకే 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 అమ్మ సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మెడ భాగం దగ్గర కానీ నడుము భాగం దగ్గర కానీ డెఫినెట్లీ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి వాటిని మనం డిస్క్ బల్జెస్ అంటాం వెన్నుపూసలు మధ్యలో ఉండటంటే ఒక వెన్నుపోసుకి ఒక వెన్నుపోసుకి మధ్యలో డిస్క్లు అనేవి చాలా మెత్తగా ఉండేటటువంటి అవయవం ఉంటుందమ్మా అది మనకి కుషన్ లాగా అంటే మనకి ఎటువంటి పైన ఒత్తిడి రాకుండా ఉండేటట్టుగా అవి మనకు కాపాడతాయి బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే బికాజ్ మన లైఫ్ స్టైల్ వల్ల ఉంచే ప్రాబ్లం కావచ్చు వేరే అదర్ కారణాలు కావచ్చు ఆ డిస్క్ అనేది కాస్త లోపలికి చొచ్చుకుపోయినట్టుగా అవుతుంది సో దానికి కూడా ఒత్తిడి అనేదే కారణం మన బాడీ యొక్క బరువు కానీ ఒత్తిడి కానీ ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయి సో ఇవి కారణాలు కొంతమంది ఇంజురీస్ కూడా కారణం అవుతూ ఉంటుంది సో ఇవి కారణాల వల్ల ఏంటంటే డిస్క్ అనేది కొంచెం లోపలికి చొచ్చుకోవడం జరుగుతుంది ఏమాత్రం డిస్క్ అనేది ఉన్న ప్లేస్లో కాకుండా లోపలికి బల్జ్ అయితే అంటే బెలూన్లో ఉబ్బడం లాంటివి జరుగుతూ ఉంటాయి కనుక అక్కడ నుంచి వచ్చే వెన్ను నాడుల యొక్క రూట్స్ పైన ఒత్తిడి తెస్తుంది ఇప్పుడు సపోజ్ మనకి నడుము దగ్గర అధికంగా అలా ఉందనుకోండి సో నడుము నుంచి కాలంలోకి వెళ్ళేటటువంటి నరాల మీద ఒత్తిడి పడుతుంది తద్వారా కాలంతా కూడా మనకు తిమ్మిరి పెట్టినట్టుగా చీమలు పాకినట్టుగా లేకపోతే ఏదైనా గుచ్చుకుంటున్నట్టుగా లేదంటే పాదాలన్నీ మండినట్టు లేదా తిమ్మిరి పెట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కాలంలో నొప్పితో పాటుగా ఇవన్నీ కూడా అడపదడప తెలియడం జరుగుతూ ఉంటుంది సో దీనిని చాలా జాగ్రత్తగా గుర్తించాలి ఇవి డిస్క్ బల్జెస్ వల్ల జరిగేటటువంటి సమస్యలమ్మా మెడ దగ్గర జరిగితే చేతు చెప్పండి నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఆ పేరె దుర్గా వస్తుంది అండి విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి సార్ చెప్పండి సార్ మేము ఇది జడ్నీ చేసుకుంటాం సార్ ఎక్కువ ప్రాబ్లం ఉందండి పెయిన్ గా వస్తుంది సార్ ఎక్కడ నెక్ రైట్ సార్ రైట్ పేస్కి పెయిన్ అది వస్తుందండి వస్తుంది మళ్ళీ హైపోతుంది అలాగే టూ సిక్స్ టైన్స్ వస్తుంది సార్

యా అంటే ఒకటి సార్ డెఫినెట్లీ నెక్ పెయిన్ అనేది నెక్ భాగంలో అంటే ముఖ్యంగా ఈ భాగం నుంచి అక్కడ ఉండే తల కింద భాగం నుంచి ఆ మెడ భాగం మొత్తంలో కూడా ఎక్కడైనా కూడా పెయిన్ అనేది మనకి వస్తుందంటే కనుక మీరు అన్నారంటే లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉందంటే ఎక్కువ జర్నీలు చేయడం లాంటిది సో జర్నీ చేసేటప్పుడు అధికంగా ఒత్తిడి అనేది మెడ దగ్గర పడుతుంది దాని తర్వాత నడుము దగ్గర కూడా పడుతుంది సో ఈ ఒత్తిడి అనేది బాడీ అనేది తట్టుకునేటటువంటి కెపాసిటీ అనేది అంటే బాడీ ఎలా మెయింటైన్ చేస్తున్నాం మిగతా విషయాలు కూడాను అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒకవేళ బాడీ తట్టుకునే విధానంలో ఏమాత్రం మార్పు వచ్చినా కూడా డెఫినెట్లీ అక్కడ భాగం అనేది వీక్ అవడం జరుగుతుంది ఆ వీక్నెస్ అనేది ఒత్తిడి అనేది పెరుగుతున్న కొద్దీ కూడా ఈ వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ల పైన ఒత్తిడి పడుతుంది డిస్క్ అనేది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకోలేక చిన్నగా బల్జ్ అవ్వడం జరుగుతుంది అంటే ఉబ్బిపోవడం బెలూన్ మనకి ఎలా ఉబ్బుతుందో అట్లా చిన్నగా మైల్డ్గా ఉబ్బిపోవడం స్టార్ట్ అవుతుంది సో మైల్డ్గా ఉబ్బేటప్పుడు అంటే పెద్దగా మనకి ఏంటంటే బయటికి చిన్న పెయిన్ అవి తెలుస్తూ ఉంటుంది కొంచెం పెరుగుతున్న కొద్దీ నరం మీద ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది సో నరం మీద రావడం ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే మెడ నుంచి చేతుల్లోకి ఇబ్బంది రావడం లేదా చేతులు పెయిన్ లేదంటే చేతులు తిమ్మిర్లు పెట్టినట్టు ఉండడం ఇలాంటి సమస్యలు అనేవి మనం చెప్తూ ఉంటాం లేదంటే తలలోకి కూడాను ఇబ్బంది వచ్చి తల తిరుగుతున్నట్టు అనిపించడం ఏదైనా కూర్చొని లేచేటప్పుడు జర్నీలు చేసేటప్పుడు తల బాగా తిరుగుతున్నట్టు అనిపించడం ఇలాంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడాను ఏంటంటే సర్వైకల్ స్పాండైలోసిస్ అనేటటువంటి సమస్య అంటే వెన్నుపోసల్లో పైన పడే ఒత్తిడి వల్ల వెన్నుపోసలు అరిగి డిస్క్ ప్రాబ్లంగా మారేటటువంటి అవకాశం సో డిస్క్ ప్రాబ్లం వల్ల బల్జ్ అవడం వల్ల నరాల మీద పడేటటువంటి ఒత్తిడి సో ఇంత డీప్గా లోపల ఇంటర్నల్ పెథాలజీ జరుగుతూ ఉంటుందండి తద్వారా మనకి నరం అనేది చాలా సెన్సిటివ్ ఇది కాబట్టి చాలా ఈజీగా పెయిన్ రావడం చాలా ఈజీగా తిమ్మిరి పెట్టినట్టు ఉండడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఇది డే టు డే యాక్టివిటీస్ని దెబ్బతీస్తుంది అండ్ ముందు ముందు మనకి ఇంకా లైఫ్ స్టైల్ ఇంకా ఇదే మాదిరి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంకా సమస్య తీవ్రమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందండి సో దీనికి ఏంటంటే హోమియోలో అంటే డెఫినెట్లీ కొంత లైఫ్ స్టైల్ అంటే ఎటువంటి జాగ్రత్త పాటించాలి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవడానికి కొంత చేస్తూనే హోమియోపతి మందులు వాడితే కనుక ఎటువంటి పెయిన్ కిల్లర్స్ అవి అవసరం లేకుండా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఈ యొక్క తిమ్మిర్లు కానీ లేకపోతే మెడనొప్పి కానీ అన్నీ కూడా మనం నయం చేసుకోవడం మన లైఫ్ స్టైల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అండ్ ముందు ముందు కాంప్లికేషన్స్ ఏమి రాకుండా కూడా చూసుకునే విధానం మనం ఫాలో అవ్వచ్చు అండి డాక్టర్ గారు డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అంటే చాలా మంది అనుకుంటారు ఆపరేషన్స్ అవసరం ఉంటదేమో ఆపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుందేమో అనేసి ఇంకా సమస్య తీవ్రతరం అవుతుందేమో అనేసి చాలా మంది భయపడతారు సో డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది యా అంటే చాలా వరకు నడుము నొప్పికి కానీ లేకపోతే మెడ నొప్పికి కానీ ఐ మీన్ చా అంటే చాలా వరకు మందులతో మేనేజ్ చేయడం చేస్తూ ఉంటారండి మ్యాక్సిమం బట్ కొన్నిసార్లు ఆపరేషన్కి అడ్వైజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సో సపోజ్ మనం ఆపరేట్ చేసిన తర్వాత కూడా అంటే మేము ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో చూస్తే కనుక ఆపరేషన్ తర్వాత కూడా ఎగైన్ మళ్ళీ నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ చెప్పేటువంటి పేషెంట్స్ చాలామంది ఉన్నారు సో ఆ రిపోర్ట్స్ అన్ని చూసిన పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ తర్వాత కూడా ఎగైన్ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవ్వడం కూడా చూస్తూ ఉన్నాం అండ్ కొన్ని రకాల కాంప్లికేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం బట్ హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే ఇంటర్నల్గా జరిగిన పెథలాజికల్ చేంజెస్ని మనం అంటే ఎంత మేరకు బాడీ నుంచి దాన్ని నార్మల్ చేసుకునేటటువంటి పద్ధతిని బాడీ డెవలప్ చేసుకునే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది సో శరీర తత్వాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించి మందులు వాడగలిగితే కనుక హోమియోపతి మందులు కానీ కరెక్ట్గా వాడగలిగితే గనక ఈ యొక్క నరాలపైన పడే ఒత్తిడి మనకు కంట్రోల్ అవుతూ ఉంటుంది తద్వారా దాని చుట్టుపక్కల ఉండేటటువంటి మస్కులేచర్ కానీ మజిల్స్ కానీ టెండాన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా బెటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఎముకల్లో అరుగుదల లాంటివి లేకపోతే ఏదైనా డెఫిషియన్సీకి రిలేటెడ్గా ఉండేటటువంటి సమస్యలు లాంటివి కూడా మనం కవర్ చేసి బాడీని పూర్తిగా మనం నార్మల్ పరిస్థితి తీసుకురావడానికి మన హోమియోపతి మందులను ఉపయోగపడతాయండి సో ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూడా మనకి మెడిసిన్స్ ద్వారా మనం నయం చేసుకునేటువంటి అవకాశాలు హోమియోలో చాలా ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే అది బాడీ యొక్క తత్వం బట్టి అండ్ సివియారిటీని బట్టి అది ఆలోచించాలి తప్ప సో నార్మల్గా అంటే ప్రతి అంటే కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆపరేషన్కి వెళ్ళడం అనేది మంచిది కాదు అండ్ వయసు రీత్యా చూసుకోవాలి సమస్య యొక్క తీవ్రత ఎలా ఉందో చూసుకోవాలి డిస్క్ ఇష్యూస్ ఎంత మేరకు ఉన్నాయో చూసుకోవాలి కొన్ని రకాల మేజర్ హెర్నియేషన్స్ లేకపోతే మేజర్ ఇంజురీస్ లాంటివి జరగడం వల్ల కొన్నిసార్లు ఆపరేషన్ అవసరం పడుతుంది కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మన హోమియోపతి మందుల ద్వారానే ఇటువంటి సమస్యకి వెళ్లకుండా కూడా మనం నయం చేసుకోవచ్చు అండ్ మోరోవర్ బాడీ యొక్క తత్వం బట్టి మందులు ఇవ్వడం వల్ల లోపల జరిగే అబ్నార్మల్ చేంజెస్ని ఇంకా ముందు ముందు క్యారీ చేయకుండా మన హోమియోపతి మందులు అనేవి ఉపయోగపడతాయండి సో దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుంటూనే పూర్తిగా మనం ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి డాక్టర్ గారు మనతో మాట్లాడేందుకు కాలర్ సూర్యకుమారి గారు లైన్ లో ఉన్నారు సూర్యకుమారి గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి హలో అమ్మ చెప్పండి నమస్తే డాక్టర్ నమస్తే అమ్మా నమస్తే నాకు నడుం నొప్పి చిటిడేన వాసి అరిగించునర మాకల అరిగింది ఆ ఓకే హం కాకినాడ టూ టెన్ పోస్ట్ స్టేషన్ ఎదురుగా నాపతి డాక్టర్ వాడుతున్నానండి ఓకే ఓకే కానీ అయినా తిను బాగా ఎనీ టైం నిప్పులు వస్తానే ఉంటాయండి ఓకే స్కాన్ లైట్ చేయించుకున్నాను అన్ని ఒక ఏడాది నుంచి ఓకే లో వాడుతున్నానండి అయినా నిప్పులు తగ్గట్లేదండి ఇంటి వాళ్ళంటారు ఏమైనా అదే అదే ఏంటంటే మనకి అంటే లోపల జరిగేటటువంటి చేంజ్ అంటే ఎంత మేరకు ఉంది ఎంఆర్ఐ రిపోర్ట్లు అన్ని తీపించు అని చెప్పారు కాబట్టి దాంట్లో సివియారిటీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనకు ఎంత టైం పడుతుంది అనేది కూడా ఆధారపడి ఉంటుంది అండ్ మెడికేషన్లో కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే మెడిసిన్స్ వాడుతున్నారు అన్నారు బట్ అది పెద్దగా రిలీఫ్ లేదని అంటున్నారు కాబట్టి మీ యొక్క శరీర తత్వం బట్టి నార్మల్గా ఏదో పెయిన్కి రిలేటెడ్గా ఇవ్వడం కాకుండా మీ యొక్క శరీర తత్వం బట్టి కూడా మందులు యాడ్ చేయగలిగితే కనుక సో డెఫినెట్గా లోపల ఇంటర్నల్గా అంటే నరం మీద పడే ఒత్తిడి క్లియర్ అవడం అనేది అవసరం ఆ బల్జెస్ అనేవి ఎంతో కొంత కొంచెం నార్మల్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది సో అలా చేయగలిగేటటువంటి మెడికేషన్ ఇవ్వాలి హోమియోలో సో దానికి కూడా రెగ్యులర్ దానికి కూడా ట్రీట్మెంట్ విధానం అనేది ఉంది సో ఇది శరీర తత్వము మానసిక స్థితి అండ్ మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే శరీర తత్వంలో మనకి బరువు కానీ మనం చేసేటటువంటి పని కానీ మనం ఎంత తింటున్నామో ఎలా తింటున్నాము దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ బాడీకి వెళ్తున్నాయా లేవంటే కాల్షియం సరిపోతుందా లేకపోతే బోన్స్లో అరుగుదలనేవి ఏ మేరకు కంట్రోల్లో ఉంటున్నాయి వీటన్నిటిని కూడా చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా నయం చేసుకునే విధానం ఉంటుంది కాబట్టి కొంచెం కంటిన్యూగా మెడిసిన్స్ వాడితే కనుక ఇది డెఫినెట్లీ క్లియర్ అవుతుందమ్మా అండ్ ఓవర్ తిమ్మిర్లు ఇవి కూడా ఫస్ట్ ఇనీషియల్గానే తగ్గాలి సో దానికి ట్రీట్మెంట్లో కొన్ని కొన్ని మార్పులు చేయాలి సో దీనికి తత్వం ఆధారంగా చేసుకొని చేయాల్సి వస్తుంది కాబట్టి దానికి రిలేటెడ్గా ఉండే హోమియోపతి వైద్యం తీసుకోవడం మంచిదమ్మా సో ఇలా వాడగలిగితే ఖచ్చితంగా ఇది ప్రాబ్లం నయమవుతుంది అవుతుంది డాక్టర్ గారు అలాగే మనం ఎక్కువగా ఈ యొక్క పేషెంట్స్ ని చూసుకున్నట్టయితే కూడా లేడీస్ లో ఎక్కువగా ఈ సమస్య వస్తుంది నడుము నొప్పి అంటారు మెడ నొప్పి అంటారు అట్లా చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు సో ఏమనుకుంటారు అంటే చాలా మంది డెలివరీ అయిన తర్వాత వచ్చే నొప్పులు ఏమో అని కొందరు అనుకుంటారు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటటువంటి దాని ఎఫెక్ట్ ఏమో అనుకుంటారు సో వాళ్ళలో ఎలా గుర్తించాలి అసలు దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ట్రీట్మెంట్కి అంటే డెఫినెట్లీ ఎక్కువ శాతం ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మహిళల్లో కనిపించడం అనేది చూస్తూ ఉన్నాం ఎందుకంటే బికాజ్ ఒకటి శరీర తత్వం అండి రెండవది కొన్ని రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు అలానే అధిక బరువుగానే ఏమైనా ఉన్నటువంటి వాళ్ళు లైక్ అంటే ఈ మధ్యకాలంలో టీనేజ్ నుంచి కూడా చాలామందిలో పీసీఓడీ సమస్యలని ఇలాంటివి రన్ అవుతున్నాయి లేదంటే థైరాయిడ్ సమస్యలన్నీ బయటపడతా ఉన్నాయి సో వీటి యొక్క ఎఫెక్ట్స్ అన్నీ కూడాను శరీరం మొత్తం అన్ని అన్ని సిస్టమ్స్ పైకి వెళ్తుంది తద్వారా బోన్స్ అనేవి తొందరగా మెత్తబడడం అరుగుదల గురవుతూ ఉండడం లాంటివి చూస్తూ ఉంటాం ఇలా వయసు పైబడిన కొద్ది దీని యొక్క తీవ్రత అధికంగా అవడం చాలా చిన్న వయసులోనంటే నలభై ఏళ్ళకి లేదంటే ముప్పై ఐదు ఏళ్ళకే చాలామంది మెడ నొప్పి నడుము నొప్పితో సఫర్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం సో దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే ఒకటి డెఫిషియన్సీస్ ఒకటి అధికంగా ఉండడం లేదు అంటే ఎక్కువ మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉండడం హార్మోనల్ ఇష్యూస్ అధికంగా ఉండడం ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందికి నడుము నొప్పి లాంటివి రావడం లేదంటే వేరే రకాల ఆపరేషన్స్ అంటే సిజేరియన్ ఇలాంటివి చేసేటప్పుడు కానీ వేరే రకం ఆపరేషన్ కానీ కొంత ఎనస్తీషియా లాంటివి ఇవ్వడం సో వాటి తర్వాత కూడా కొంతమందిలో డిస్క్ ప్రాబ్లమ్స్ బయటపడడం అనేది చూస్తూ ఉన్నాం ఇన్ని రకాలుగా ఈ యొక్క సమస్యలు అధికంగా మహిళల్లో రావడానికి కారణాలుగా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ దీంట్లో ఏంటంటే అధికంగా ఈ యొక్క జాబ్స్ ఎక్కువ చేసేటటువంటి వాళ్ళు జర్నీస్ ఎక్కువ చేసేటటువంటి వాళ్ళు వీటి వల్ల కూడా అధికంగా ఈ యొక్క డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో దీనికి ఏంటంటే డెఫినెట్ కొంత కొన్ని రకాల అంటే వ్యాయామం సంబంధించినటువంటి ప్రక్రియలు పాటిస్తూనే కొంత డైట్ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు మేము చెప్పడం జరుగుతుంది అవి కూడా పాటిస్తూనే మెడిసిన్స్ అనేది హోమియోపతి మందులు అనేది కరెక్ట్గా అంటే వాళ్ళ శరీర తత్వం బట్టి ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు కాబట్టి ఎవరి శరీర తత్వం బట్టి ఎవరి యొక్క లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళకి మెడిసిన్స్ అనేవి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఆ కొంచెం ఆ రెగ్యులర్గా టైంకి మందులు వాడడం కొంచెం టైం పెట్టి మెడిసిన్స్ కంటిన్యూగా వాడడం చేస్తే కనుక ఈ యొక్క సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుందండి డాక్టర్ గారు మంతు మాట్లాడడానికి రాము గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు రాము గారు మీ సమస్య ఏంటి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ మరో ఉత్తవం ఉండడం ఓకే సార్ సార్ నాకు గదావుగా ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఉంది బాధగానే రీసెంట్ గా మొన్న క్యాన్లో స్కాన్ చెప్తే ఇది బయటపడుతుంది నేను అప్పటిదాకా ఏం మామూలు నొప్పి లేదా అన్నట్టుగా నేను భడించుకుంటూ వచ్చాను సార్ ఓకే ఓకే అది ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది పని వంగపడి పని చేసుకునే స్థితిలో లేకుండా పోయింది ఏం వర్క్ చేస్తారు సార్ మీరు వ్యవసాయం పని సార్ ఓకే ఓకే ఎప్పుడైనా ఏమైనా అంటే పడిపోవడం కానీ దెబ్బ తగలడం కానీ ఏమైనా జరిగిందా ఎప్పుడైనా ఇంతకుముందు అయితే గతంలో ఒకసారి ఆవు పుడిసింది సార్ నాకు పడిపోవడం కూడా రెండు సార్లు పడిపోయింది లేదని అది అర్థం కావాలి నాకు ఓకే ఓకే రైట్ సార్ రైట్ సో అంటే ఇప్పుడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎస్ వన్ సో వీటి వీటి మధ్య అంటే నడుం భాగంలో లోయర్ బ్యాక్ భాగం అంటాము ఎక్కువగా ఒత్తిడి అంటే మనం బరువు పనులు చేసేటప్పుడు వంగి ఎక్కువ పనులు చేసేటటువంటి వాళ్ళలో కానీ బరువులు మోసుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళలో కానీ లేదంటే ఇందాక చెప్పినట్టు ఏదైనా దెబ్బలు తగిలినటువంటి అవకాశాలు అంటే ఏదైనా బరువులు మోస్తే మనం పడిపోవడం లాంటివి జరగడం బ్యాక్ పైన ఎక్కువగా ఒత్తిడి పడేటట్టు మనం పడడం లాంటివి ఇలాంటివి జరిగేటప్పుడు ఏంటంటే సేమ్ కండిషన్ ఆ డిస్క్లు అనేవి బాగా లోపలికి అంటే బాగా బల్జ్ అయిపోవడం జరుగుతుంది ఈ బల్జ్ అనేది ఒక్కోసారి ప్రొట్రూజన్స్ వరకు కూడా వెళ్ళొచ్చు సో ఇలాంటి పరిస్థితి వల్ల ఏంటంటే అధికంగా ఈ నడుము భాగం దగ్గర పర్టికులర్ ఆ ప్లేస్లో మనకి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ భాగంలో పడితే కనుక డెఫినెట్లీ సమస్య కాస్త తీవ్రంగా ఉంటుందండి సో దాని నుంచి అంటే ఆ ఇంచుమించు ఆ రీజన్ నుంచి సయాటికా నెర్వ్ యొక్క రూట్స్ కూడా అక్కడ నుంచే కొన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి కాళ్ళ మొత్తం కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఏదో ఏ కాలైనా వచ్చే అవకాశాలు ఉండొచ్చు లేదు అంటే ఇంకా తీవ్రం అవుతున్న కొద్ది కూడా కొంతమందిలో ఏంటంటే నడవడానికి కూడా కాళ్ళు అంటే నడవడానికి కూడా కష్టమయ్యేటువంటి అవకాశాలు కూడా చూస్తూ ఉంటాం కాళ్ళు పూర్తిగా తిమ్మిర్లు పట్టడం పూర్తిగా నడవడానికి ఎవరు సపోర్ట్ వస్తే తప్ప నడవలేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇది మేజర్గా ఉండే కాంప్లికేషన్స్ ఇంకా ఈ పరిస్థితికి వెళ్తే కనుక యూరిన్ మోషన్ కూడా పోయేటప్పుడు తెలిసేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఇలాంటివి కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి సో దీనికి డెఫినెట్లీ మందులు వాడాల్సిన అవసరం ఉంటుందండి కొంత ఇంజరీ ఎఫెక్ట్ వల్ల కావచ్చు మీ యొక్క లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు ఈ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి దానికి రిలేటెడ్గానే వాటిని ఆధారంగా చేసుకుని మందులు ఇవ్వడం చేస్తాం మందులు వాడితే కనుక దీని నుంచి డెఫినెట్లీ నార్మల్ అవుతుందండి సార్ మనం ఇంతకుముందు మాట్లాడినట్టు కాల్షియం డెఫిషియన్సీ సమస్యలు అదేవిధంగా విటమిన్ సమస్యలు ఉన్నవారు చాలామంది ఉంటారు మరి వాళ్ళు ఎలాంటి ఫుడ్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాయామానికి సంబంధించి కూడా వాళ్ళు ఎలాంటి వ్యాయామం చేయాలి డెఫినెట్లీ అండి ఈ మధ్యకాలంలో ఈ యొక్క డెఫిషియన్సీస్ అనేవి చాలా కామన్గా ఉంటున్నాయి ఎవరికి చాలా మందికి టెస్ట్ చేస్తే కనుక వాళ్ళు విటమిన్ డి డి త్రీ అనేది చాలా తక్కువ కనిపిస్తూ ఉంది బికాస్ దానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు అధికంగా ఎండ తగలకపోవడం మన చర్మానికి సో దానిని మా చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది డెఫినెట్లీ రెగ్యులర్గా మినిమమ్ వాకింగ్ అనేది ఒక వన్ అవర్ రెగ్యులర్గా చేయాల్సిన అవసరం కానీ తర్వాత కొన్ని బెండింగ్ ఎక్సర్సైజెస్ అది కూడా పరిస్థితిని బట్టి అంటే ఆయన యొక్క సివి ఆ పెయిన్ యొక్క సివియారిటీ కానీ ఇంటర్నల్గా జరిగిన పెథలాజికల్ చేంజెస్ను ఆధారంగా చేసుకుని కొన్ని రకాల బెండింగ్ ఎక్సర్సైజెస్ మాత్రము చేయాల్సిన అవసరం ఉంటుంది బట్ వాకింగ్ అనేది ఎంత మేరకు చేయగలిగితే అంత మేరకు మంచిగా ఉంటుంది ఇది రెగ్యులర్గా చేయాల్సినటువంటి వ్యాయామం శరీరానికి ఎండ తగలాలి సరైనటువంటి పోషకాహారం అనేది బాడీకి వెళ్ళాలి సో ముఖ్యంగా మన కాల్షియం అధికంగా ఉండేటటువంటి మిల్క్ కానీ బాయిల్డ్ ఎగ్ వైట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ ఇలాంటివి అధికంగా తీసుకోవాల్సిన అవసరం బోన్ సూప్స్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో పల్సెస్ అంటే ఈ యొక్క పప్పు ధాన్యాలు ఇలాంటివి కూడా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో ఈ విధమైన జాగ్రత్తలు పాటించాలి అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే వేరే రకమైన డిసీజెస్ ఏమైనా ఉన్నాయా దానికి రిలేటెడ్గా ఎటువంటి డైట్ తీసుకోవాలనేది కూడాను ఆ యొక్క పరిస్థితిని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధమైన జాగ్రత్తలు పాటించి సరైనటువంటి వ్యాయామం చేసి బాడీలో మూమెంట్ రిస్ట్రిక్ట్ కాకుండా ఉండే విధమైనటువంటి కొన్ని వ్యాయామాలు అనేవి బాడీ అంటే శరీర తత్వం బట్టి అలానే ఆయనకున్న పరిస్థితిని బట్టి ఆ డిసీజ్ యొక్క కండిషన్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా పాటించగలిగితే గనక చాలా వరకు ఈ యొక్క ప్రాబ్లం నుంచి తొందరగానే బయటపడే అవకాశాలు అండ్ ముందు ముందు ఇది ఇబ్బంది పెట్టకుండా కాంప్లికేట్ అవ్వకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమంది యోగాని ప్రిఫర్ చేస్తారు ఎస్ డెఫినెట్లీ యోగా కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ విధమైన జాగ్రత్తలు పాటించి బరువుని పూర్తిగా అంటే అధిక బరువుకు వెళ్లకుండా మినిమం బరువులో మెయింటైన్ చేయడం లేదంటే అధిక బరువు ఉన్న వాళ్ళు కొంచెం అవ్వడం ఇలాంటి పరిస్థితులు పాటిస్తే నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలు ఉంటాయి సర్వైకల్ అలాగే లంబార్ స్పాండిలైటిస్ ఎందుకు వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయనే విషయాలను మనతో పాటు హోమియోపతి డాక్టర్ సురేష్ బుద్ద గారైతే అయితే ఎన్నో వివరాలను మనకు వెల్లడించారు